థ్యాంక్ యూ పొద్దున్న లేచిన దూరం వచ్చినందుకు అది లాస్ట్ సెకండ్ చెప్పినా కూడా అందరూ లేచి ఇక్కడికి ఇలాగా తెల్లారనే పదకొండు పదకొండు పది వచ్చి మా ట్రైలర్ చూడడానికి వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి విషింగ్ చూడడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ముందుగా ఇవాళ మన తెలుగు సినిమా ముద్దుపిట్ట పెద్దన్నయ్య ఎన్టీఆర్ గారి వర్దంతి ఆయన్ని స్మరిస్తూ ఈవెంట్ ఆయన బ్లెస్సింగ్స్తో బాగా జరగాలనుకుంటూ అనుకుంటూ కోరుకుంటూ మా ట్రైలర్ని లాంచ్ చేసే ఇవాళ సెకండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ట్రైలర్ నచ్చిందా కొంచెం సౌండ్ కరెక్ట్గా పక్కానా థ్యాంక్ యూ ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఆనంద్ గారు చెప్పినట్టు మేము ఇది మొదలుపెట్టిన ఇంచుమించుగా ఇది చేయాలని కూడా మూడు సంవత్సరాల క్రితం మొదలు దీని పని ఇంచుమించుకు రెండున్నర సంవత్సరాల నుంచి జరుగుతుంది అండ్ గత సంవత్సరం ఎన్ని రకాల కష్టాలు చూడవచ్చు అన్ని రకాల కష్టాలు చూసి బట్ అనుకున్న ప్రోడక్ట్ని కరెక్ట్గా డెలివర్ చేయాలి రెండున్నర సంవత్సరాల పాటు మేము ఈ సినిమా మీద కూర్చున్నందుకు అనుకున్న సినిమా బయట పెట్టాలి మా డైరెక్టర్ ఆశించిన సినిమా బయటకు రావాలి ఆడియన్స్ ఇచ్చే టైంకి పూర్తి విలువ ఇవ్వాలి అనే ఒక ప్రయత్నాన్ని ప్రతిరోజు గుర్తుంచుకుంటూ ఒక భయంతో ఒక బాధ్యతతో సినిమాని మళ్ళీ మళ్ళీ రీచెక్ చేసుకుంటూ చేసిన సినిమా ఈ సినిమా ఆడియన్స్కి ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళని రెస్పాన్సిబిలిటీ ఎంతకు ఉందో అట్ ద సేమ్ టైం అంతకంత అనిల్ శంకర్ గారికి రాజాకి ఆనంద్కి నాకు ఈ టీంలో పనిచేసిన వర్షాకి కావ్యకి అందరికీ కూడా ఇది పెద్ద విజయం అందించడం మా అందరికీ కూడా చాలా 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 అవసరం సో అవసరాన్ని గుర్తుంచుకుని మా బాధ్యతని రోజు గుర్తు చేసుకుంటూ ఈ సినిమా చేసాం ఇంకా చాలా మాట్లాడాలి తప్పకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను అండ్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు నిజమే చెప్తున్నా ఇంచుమించి నైంటీ సెవెన్ మిలియన్ వ్యూస్లో ఉందండి ఒక సినిమాలో ఒక పాట అంత రీచ్ రిలీజ్ ముందే కుదరడం అనేది ఎంత పెద్ద అదృష్టం ఆ సినిమాకి అనేది నేను ఇన్ఫాక్ట్ ఈ రీసెంట్ భాషలో రిలీజ్ అవ్వగలిగాను ఎప్పుడు సినిమా రిలీజ్ అయిపోయాక పాట హిట్ అవుద్ది అలాంటి ఈ సినిమాలో రెండు పాటలు రిలీజ్ ముందే హిట్ అయింది దానికి పూర్తి కారణం మీరిచ్చిన ఆదరణే మీరు వేసిన రీల్స్ కానీ మీరు షేర్ చేసిన సాంగ్ కానీ లేదా మీరినే ఇప్పుడు కోర్స్ వర్ష చెప్పినట్టు ప్రేమికులు చల్లగా ఉండాలి బట్ అది దాటి కూడా లవ్ ఫెయిలియర్లో ఉన్న వాళ్ళు కూడా చల్లగా ఉండాలి బికాజ్ లవ్ ఫెయిలియర్లో ఉన్న వాళ్ళు కూడా చాలా సార్లు చాలా ఎక్కువ నిజమైన చెప్తున్న పాట ఉన్నారు సో టు ఆల్ ద లవ్ ఫెయిలియర్ బాయ్స్ ఆఫ్ దర్ లవ్ యూ ఆన్ మై బిహాఫ్ అండ్ ఈ ఫెబ్ నైన్త్ థియేటర్లో తెయ్యాలు భూతాలు మ్యాజిక్ హ్యూమర్ మంచి పాట్లు అంత యాక్షన్ ఒక ప్రాపర్లీ కమర్షియలీ ప్యాకేజ్ ఎంటర్టైనింగ్ ఎంగేజింగ్ ఫిల్మ్ విఆన్ అండ్ డైరెక్షన్లో మేము అందరూ నటించిన సినిమా హాస్య మూవీస్ ప్రొడక్షన్లో అండ్ ఏకేకేకేక ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్లో వస్తుంది ఆదిత్య మ్యూవీస్ థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్ ఫర్ సపోర్టింగ్ అస్ త్రూ ద ఫిల్మ్ డే వన్ నుంచి తెరఫికి సపోర్ట్గా ఉన్నారు మీరు ఇన్ఫాక్ట్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడే మాకు ముందుకెళ్ళి రెండు మూడు అడ్డంకులు వచ్చినా కూడా ఆదిత్య మ్యూజిక్ ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు మా మొత్తం సినిమాని డే వన్ నుంచి ఎప్పుడు నమ్మారు థ్యాంక్ యూ ఫెబ్ నైన్ సినిమా థియేటర్స్లో వస్తుందండి అండ్ తొందరలో ప్రీలీజ్ ఫంక్షన్ కూడా ఉంటుంది ఆ రోజు ఎక్కువ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఈచ్ అండ్ వన్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హ్యాండ్ టుడే లవ్ యూ ఆల్ ఓకే యాక్చువల్లీ ట్రైలర్ చూశారు మీడియా నుంచి ఆ రెస్పాన్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాం మేము క్యూ అండ్ అండ్ఏ ప్రెస్ మీట్ మనం సపరేట్గా పెట్టుకుందాము బట్ ఎస్ ఒక ఒక ఫ్యూ క్వశ్చన్స్ తీసుకుందాం త్రీ ఆర్ ఫోర్ క్వశ్చన్స్ అంతే ఇక్కడ నుంచి ఆన్సర్స్ చేసేస్తారు వాళ్ళు సోయాల్సి వచ్చి త్రీ ఫోర్ నేను సందీప్ గారు హలో అండి హాయ్ మీ కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్ అన్నిటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ లాట్ ఫుల్ క్రెడిట్ టు విఏ ఆనంద్ థ్యాంక్ యూ అండి సో నాకు డౌట్ ఏంటంటే ఇన్నేళ్ళ కెరీర్లో మీరు చాలా మంది డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పుడు వాళ్ళు ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి ఐమ్ గ్లాడ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డైరెక్టర్స్ చాలా చాలా అతి తొందరలో మీరు విఏ పేరు కూడా అలాగే చూస్తారు హీఈస్ ఆల్రెడీ వెరీ బిగ్ బట్ ఇవాళ ఏమైతే డైరెక్టర్స్ కి ఇండియన్ నేషనల్ స్టేజ్లో ఒక గుర్తింపు వస్తుందో ఇది ఎప్పుడో రావాల్సిన ఫిల్మ్ ఫిల్మ్మేకర్ వియానంద్ సో ఈ సినిమాతో ఆయనకి అది వస్తుంది ఆయన గుర్తింపుతో నన్ను తీసుకెళ్తానని కోరుకుంటున్నాను ఎందుకని ఇంత ఇంత లేట్ మంచి సినిమాని మీ తీయడానికి ఇలాంటి సినిమాలు తీయడానికి చాలా ఎఫర్ట్ ఉంటుందండి టైం తీసుకుంటుంది బడ్జెట్ కోరుకుంటుంది ఎఫర్ట్ కావాల్సి ఉంటుంది నెక్స్ట్ అలాంటి ఆలోచన డైరెక్టర్కి రావాలి కదా సో నేను వియానంద్ తైగర్ తర్వాత మళ్ళీ కలిసి పని చేయడానికి కుదరడానికి నిలబట్టింది అండ్ ఇలాంటి సినిమా చేయడానికి అవసరమైన ఒక పరిమితిలో ఉండే ఫండ్స్ లేదా బడ్జెట్స్ మార్కెట్స్ అది టైం పట్టింది సో టుడే ప్రాబబ్లీ ఐ ఫీల్ అట్ ఇట్ స్ట్రాంగర్ ఎస్ అన్ యాక్టర్ బికాస్ నాకు ఎలాంటి కథలు అయితే బాగా అర్థం అవుతాయి ఎలాంటి సినిమాలు అయితే నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను అది వాళ్ళు నేను ఫార్వర్డ్ చేయగలుగుతున్నా దాంట్లో వి ఆన్ నాకు టీటైంలో కుదరడం ఇలాంటి సినిమా ఇవ్వడం ఐఎం వెరీ వెరీ హ్యాపీ ఎం వెరీ లక్కీ అందులో బైరవుకున్నా ఎందుకు కొన రిలీజ్ అవుతుంది మీకు అర్థం అవుతుంది దర్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ అబౌట్ ద ఫిల్మ్ విల్ టేక్ హోమ్ విత్ ఆల్ హార్ట్

ఈ జానరాలో ఉండే కథలు కానీ చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ దయ్యం కథలే వినేవాడిని అండి అండ్ చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ దియ్యం కథలు వినేవాడిని నాకు ఈ జానరాలో కథలు సినిమాలు జనరల్గానే బాగా ఇష్టం అండి ఫ్యాక్ట్ నాకు తెలియకుండా నా జీవితంలో నేను స్కూల్లో సస్పెండ్ అయిన టూ డేస్ అది తెలియకుండా జరిగింది ఫస్ట్ టైం జరిగింది ఆర్ ఓన్లీ టైం జరిగింది ఈ బ్లాక్ మ్యాజిక్ వల్లనే ఓజా బోర్డు అని ఉంటుంది కదా ఇది మాకు తెలియక అసలు ఇది ఏంటంటే మేము స్కూల్లో పిల్లలందరూ స్కెచ్లు వేసుకుని మేము ట్రై చేయడం టీచర్ చూసి ముగ్గురు కులాలను సస్పెండ్ చేశారు రెగ్యులర్గా సస్పెన్షన్ పెద్ద మ్యాటర్ కాదేమో నేను చదువుకున్న నేను చదువుకున్న స్కూల్లో నాకు మా ఫ్రెండ్స్కి అది చాలా చాలా పెద్ద మ్యాటర్ అంటే సస్పెండ్ అయిపోయాడా ఇడు అనేది స్కూల్లోనే మారుమోగిపోయే టాపిక్ అన్నమాట సో దానివల్ల చాలా బాధలు కూడా ఇబ్బందులు కూడా ఫేస్ అయ్యారండి యా